అండి, తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడాను అది ఒక కుల ప్రాతిపదిక మీద, డబ్బు ప్రాతిపదిక మీద, అది ఒక గ్లామర్ ప్రాతిపదిక మీద మనుషుల్ని బాగా ఎక్కువ గ్యాదర్ చేసేసి వాళ్ళని ఏదో ఒక విధంగాను మభ్యపెట్టో, ప్రలోభపెట్టో, మాయ చేసో ఏదో చేయటం చేసే ప్రాతిపదిక మీద ఏర్పడింది ఈ పార్టీ. ఎన్టీ రామారావు గారు మొదలు దీనికి ఫౌండర్ అనుకోండి, ఫౌండర్ అందామా అధ్యక్షుడు అనుకుందామా అది మీరు అనుకో, ఏదో ఒకటి. అయితే ఇది ముందు నుంచి ఏంటంటే ఈ పార్టీ ఒక 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 కాన్సెప్ట్ ఉంటుంది వీళ్ళకి. మన కులం వాళ్ళందరూ బాగా పైకి రావాలి, మన కులం వాళ్ళందరూ మంచి పేరు తెచ్చుకోవాలి అన్నట్టుగాను అంతా బాగా మంచి రిచ్గా ఉండాలి అనే దానిలో. అయితే ప్రతిదానికి అయిన దానికి కాని దానికి వీళ్ళు విరాళాలకని బయలుదేరతారు, విరాళాలకి బయలుదేరతారు. జోలి పట్టుకుంటారు. ఈ జోలి పట్టుకోవటంలో సిద్ధహస్తుడు ఎన్టీ రామారావు గారు. మాటకి ముందు అడుక్కోవటం, జోలి పట్టుకోవటం, తిరగటం, చిల్లర పోగేసుకోవటం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాడు. దాన్ని చంద్రబాబు అంటే మంచివి కాబట్టి చంద్రబాబు కంటిన్యూ చేశాడు ఆయన. ఇట్లాగూ ఈ చందాలు వసూలు చేయటము, లేకపోతే ఈ పార్టీ ఆఫీసు ముందే పెద్ద హుండీ పెట్టడము, చందాలు వసూలు చేసేవాళ్ళని దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆయన పుస్తకంలో కూడాను తోడల్లుడు గురించి, తోడల్లుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన గురించి చెప్పా రాశాడు అనమాట ఆయన. ఇంకోటి ఏంటంటే ఆయన ఎప్పుడు కూడాను ఎవరికి కూడాను లెక్కలు చెప్పలేదు, ఇన్ని వసూలు చేసి చందాలను వసూలు చేసి ఏవి కూడాను లెక్కలు చెప్పలేదు అని చెప్పి ఆయన మీద పితూరీలు. అంటే ఏంటంటే అవసరమైనప్పుడు పితూరీలు ఒకళ్ళనొక మీద ఒకళ్ళు చెప్పుకుంటారు. ముఖ్యంగా ఈ దగ్గుబాటి కుటుంబం వాళ్ళు ఏంటంటే చంద్రబాబు మీద ఎక్కువ పితూరీలు చెప్పుకుంటారు. ఎందుకంటే వాళ్ళు విక్టిమ్ కార్డు వాళ్ళది కాబట్టి, విక్టిమ్స్ అయ్యారు కాబట్టి చంద్రబాబు చేతుల్లో. ఎట్లా విక్టిమ్స్ అయ్యారంటే మన ఇద్దరం కలిసి ఆయన పెద్ద ఆయన కూలదొద్దాము, నేను సీఎం అవుతాను, నువ్వు డిప్యూటీ సీఎం అవుదువు కానీ అని వాళ్ళిద్దరికీ ఒక ఒప్పందం జరిగింది చంద్రబాబుకి, నన్ను దగ్గుబట్టి వెంకటేశ్వరరావుకి. తర్వాత ఆయన్ని డిప్యూటీ సీఎంగా చేయలేదు, ఎప్పుడైతే చేయలేదో ఆయన వాళ్ళకి అర్థమైపోయింది, ఓహో మనం మోసపోయామని అర్థమైపోయింది. బయటకు వచ్చాడు అప్పటి నుంచి దుమ్ము రేపటం, కొత్తగా పుస్తకాలన్నీ కూడాను ప్రింట్ చేసే ఒక ప్రణాళిక పెట్టుకోవటం అవన్నీ చేసి ఆయన పుస్తకాల్లో అయిందానికి అందానికి అవకాశం ఉన్నప్పుడు లేనప్పుడు అన్ని సందర్భాల్లోనూ ఈయన గురించి ఒక 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 బురద చల్లటమా లేకపోతే ఒక గాలి దుమారం లేపటమో అవి చేస్తూ ఉన్నాడు. బురద చల్లటం అంటే ఏంటంటే లేని విషయాన్ని ఉన్నట్టుగా చూపించటాన్ని బురద చల్లటం అంటారు. కానీ ఏంటంటే గాలి దుమారం, ఒక దుమారం రేపాడు అనమాట. ఆయన ఉన్నదాన్ని అందరికీ చూపించేలాగా చేశాడు అనమాట. ఎందుకు చేశాడు అంటే ఆయన అది ఒక రకమైన బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు అంటారు టీడీపీ వాళ్ళు. సరే, రాజధాని నిర్మాణానికి, రాజధాని అంటే 2014 రాజ్యంలో ఉన్న చంద్రబాబు సీఎం అయినప్పుడు ఆ రాష్ట్రాన్ని నిర్మాణం కోసంట ప్రతి ఒక్కరూ అప్పు ఇవ్వాలి, ప్రజలందరూ ప్రతి ఒక్కళ్ళు అప్పు ఇవ్వాలి, డబ్బున్నవారు బ్యాంకుల్లో దాచుకోకుండా ప్రభుత్వానికి అప్పు ఇస్తే బాండ్లు జారీ చేస్తాం, బ్యాంకుల కంటే 2 నుంచి 3% వరకు వడ్డీ ఇస్తాం అని. అంటే ఈ మార్గదర్శి చిట్ ఫండ్స్ వాళ్ళు కూడా అట్లాగే చేశారండి, అట్లాగే డిపాజిట్లు తీసుకున్నారండి. వీళ్ళకి ఎంత వీళ్ళందరూ ఒకే పద్ధతిలో డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. సో అదేనమాట. అయితే ఈయన ఇంకొక చాక చాలా మంచి ఒక రకమైన ఒక విజనరీ కదా ఈయన. అయితే ఇంకొక రకమైన ఐడియా కూడా వచ్చిందండి ఆయనకి. ఇటుకలు కావాలని ప్రతి వాళ్ళని ఇటుకలు తీసుకొచ్చి ఇటుకల దగ్గర కూడా డబ్బు, వీళ్ళేదో ఒక ఇటుక ఇవ్వటం లేకపోతే డబ్బులు ఇటుకకి 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు ఎంతో ఎలాబొరేట్గా వసూలు చేశారన్నమాట జనాల నుంచి. ఇట్లాంటివి ఒక చాలా ఒక వెరైటీగా ఉండే ఒక ఆలోచనలు వస్తాయన్నమాట. డబ్బులు సంపాదించడానికి మాత్రమే, ప్రజలకి ఏం చెయ్యాలి, సేవ చేయాలి అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత తపన ఉందో ప్రజలకి అది చేద్దాం. అది కాక డబ్బులు ఎలాగూ నింపుకోవాలి, మన హుండీలు ఎలా నింపుకోవాలి, మన జేబులు ఎలా నింపుకోవాలి, మన బ్యాంకు ఖాతాలు ఎలా నింపుకోవాలి, మన ఇళ్లలో ఉన్న ఈ ట్రెజరీలంతా ఎలాగో ఎలా నింపుకోవాలి అనేది వీళ్ళకి చాలా చక్కటి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పాలన్నమాట. కాబట్టి ఆయన దానిమీదే ఎప్పుడూ ఉంటుంది కాబట్టి ఆయన మనసు అట్లాంటి విషయాన్ని శాసనసభలో, నిండు సభలో, అసెంబ్లీలో చంద్రబాబు గారు ప్రకటన చేశారు. రాజధాని నిర్మాణానికి అందరూ
కూడా డబ్బులు ఇవ్వండి, అందరూ కూడా బ్యాంకులోకి బ్యాంకుల్లో పెట్టుకోకుండా డబ్బులు మాకు ఇచ్చేసేయండి, అప్పులు అప్పు ఇస్తే కనుక మేము బాండ్ల రూపంలో మీకు తిరిగి ఇస్తాము, బ్యాంకు వాళ్ళు ఇచ్చేకంటే కూడాను 2-3% వరకు ఎక్కువ ఇస్తాము అని చెప్పి మభ్యపెట్టి ఆయన తీసుకున్నారు. ఎంతమంది ఇచ్చారు, ఎంతమంది ఇవ్వలేదు, ఏం చేశారు, అదేమి ఆయన ఎప్పుడు తర్వాత ఆ వివరాలు ఎప్పుడు జనాలకు ఎప్పుడు ఇవ్వలేదు, అడిగి ఇచ్చిన వాళ్ళు కూడా ఎప్పుడు అడగలేదు, అదనమాట సంగతి. మళ్ళీ ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.